నమస్కారం. నా పేరు రాఘవేంద్ర ఆనందాస్. 1933 దిందులూరు, ఆగస్ట్ 14 అక్కినేని అన్నపూర్ణమ్మ గారు పుట్టారు. తండ్రి కొల్లిపల వెంకటనారాయణ, తల్లి నాగభూషణమ్మ గారు. ప్రతి భర్త అన్నపూర్ణమ్మ లాంటి భార్య కావాలని కోరుకుంటాడు. ప్రతి భార్య నాగేశ్వరరావు గారు లాంటి భర్త కావాలని కోరుకుంటాడు. అంత గొప్ప భార్య భర్తల బంధం వారికి. ఆమె ఒక తల్లి, భార్య, చెల్లి అనే సంపూర్ణ స్త్రీమూర్తి మాదిరి అన్ని అనుబంధాలకు నిలయమూర్తిగా నిలిచిన మహామనిషి. నాగేశ్వరరావు గారు చంద్రుడైతే అన్నపూర్ణమ్మ గారు వెన్నెల. ఆయన సముద్రం అయితే ఆమె అందులోని గంభీరత. ఆయన వేకు అయితే ఆమె వెలుగు. ఈరోజు అన్నపూర్ణమ్మ గారి వర్ధంతి, ఆ మహాతల్లిని స్మరించుకుందాం. అన్నపూర్ణమ్మ గారి వర్ధంతి సందర్భంగా అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. దేవుడే లేడనే మనిషున్నాడు, అమ్మే లేదను వాడు అసలే లేడు. తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు, ఆ తల్లి సేవ చేసుకునే బ్రతుకే బ్రతుకు. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. అమ్మంటే అంతులేని సొమ్మురా, అది ఏ నాటికి తరగని భాగ్యం మురా. అమ్మ మనసు అమృతమే చిందురా, అమ్మ ఒడిలోన స్వర్గమే ఉందిరా, స్వర్గమే ఉందిరా. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే, అందరికీ లవేలుపు అమ్మ ఒక్కటే. అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది, అమ్మ అనురాగం ఇక నుంచి నీది మాది. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. అమ్మ అన్నది